దేవుని మహాకృపను బట్టి కొన్ని ప్రాంతాల్లో పరిచర్య జరిగించడానికి, దేవుని కొరకు పనిచేయడానికి ప్రభు కృపించారు. శుక్రవారం పగలు రాత్రి ఎదురుమొండిలో దైవజనులు చక్రవర్తి గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు. 8 దినాలు కూడికలు ఏర్పాటు చేశారు. ఉదయము 4 గంటల నుంచి 6 గంటల వరకు, ఉదయకాలం మరలా 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు. యాక్చువల్గా నన్ను శనివారము రమ్మని మొదట చెప్పారు. శనివారం పగలు రాత్రి అక్కడ చూసుకుని మరలా బయలుదేరి తిరిగి రావటం, ఆదివారం ఉదయకాలపు ఆరాధనకి కొంచెం ఇబ్బంది అవుతుందని తర్వాత నేను నెమ్మదిగా చెప్పినప్పుడు దైవజనులు అర్థం చేసుకొని సరే శుక్రవారం రమ్మని చెప్పారు. శుక్రవారం వెళ్ళటం జరిగింది. పగటికాల సమయంలో అలాగే తిరిగి రాత్రికాల సమయంలో కూడా అక్కడ దేవుని వాక్యం అందించడానికి ప్రభు కృప చూపారు. దేవుడు బలపరిచి ఆ పరిచర్యలు ప్రభు వాడుకున్నారు. నిన్నటి దినం సాయంత్రం దైవజనులు ఫోన్ చేసి సంఘములో మంచి స్పందన వచ్చింది, దేవుడు మంచిగా వాడుకున్నారయ్యా మిమ్మల్ని దైవజనులు చెప్పటం జరిగింది. సో దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా మనం ఆయా ప్రాంతాలకు దేవుని పనిలో పరిచర్యలో మనం విస్తరించబడాలి, వెళ్ళాలి, దేవుని కొరకు మనం పనిచేయాలి. ఆ దిశగా దేవుడు మనల్ను బలపరిచి ముందుకు నడిపించును గాక. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మధ్యాహ్న కాలం కూడిక అయిన తర్వాత కొద్దిగా విరామ సమయంలో కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నప్పుడు సాత్వి ఫ్యామిలీతో వెళ్ళాం మేము. చక్రవర్తి గారు వాళ్ళ పాప ఇలా సముద్రం మధ్యలో ఇసుక దెబ్బలు ఉంటాయి అని చెప్పి వాటి గురించి చెప్తా ఉన్నప్పుడు వెళదాం తీసుకుని వెళ్ళమని తను కొంచెం అడిగింది. వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు ఆయన మా ఫ్యామిలీ అంతటి కూడా ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్ద ఆ బోటు మాట్లాడి సముద్రం మధ్యలోకి పంపించారు. సముద్రం మధ్యలోకి పంపించారు. అక్కడ 1 గంట సమయం అలా ఉండటానికి ప్రభు కృప చూపారు. చాలా ఆహ్లాదకరంగా చాలా మంచిగా అనిపించింది. ఆ ఎదురుముండి నుండి కొద్దిగా లోనకి వెళితే అక్కడ లైట్ హౌస్ ఉందంట. నేను చెప్పాను, నేను ఒక్కడిని ఆనందించడం కాదు, మరి ఈసారి మా సంఘస్థులను తీసుకొని వస్తానయ్యా అని. వెంటనే అసలు ఏం ఆలోచించకుండా తప్పకుండా మీరు అందరూ రండి, నేను తీసుకుని వెళ్తానని. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి స్తోత్రం చూద్దాం. పెద్దగా అంటే మొత్తం దైవజనుల మీద భారం వేయటం బాగోదు, కానీ కొద్దిగా మనం మన ఖర్చులకి మనం చూసుకోగలిగితే. దైవజనులు చెప్పిన మాట ఏంటంటే మీ లైఫ్లో మీరు అదొక మర్చిపోలేని ఒక అనుభూతిగా ఉంటుంది. గురువారం రాత్రి మీరు 6 గంటలకల్లా ఇక్కడికి రాగలిగితే, చక్కగా నైటు భోంచేసుకొని రెస్ట్ తీసుకొని తెల్లవారుజామున 6 గంటలకి నేను బోట్లో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మరలా తిరిగి సాయంత్రం 6 గంటలకు వస్తాం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా మొత్తం బోట్లోనే, ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఇసుక దెబ్బలు వాటన్నిటిని కూడా చూసుకుంటా లైట్ హౌస్ దగ్గరికి వెళతాం. అక్కడ అంతా కూడా సముద్రపు అంచు బీచ్ లాగా ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మన కృష్ణానది ఏరు సముద్రం రెండు కలిసేటువంటి ప్రదేశం, అక్కడ వచ్చే అలలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు రండని అయ్యగారు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియచేశారు. మీరు రావాలని ఆశపడితే ఒకరోజు ప్లాన్ చేద్దాం, ఖచ్చితంగా అందరం కలిసి వెళదాం. దేవుడు అవకాశాన్ని మనకి కలగచేయునుగాక. సంతోషంగా స్తోత్రం చెప్పండి, చెప్దామా, హల్లెలూయా. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం బైబిల్ తెరచి చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ భాగం,
చదువుతాను, మీరు గమనించండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడునైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును, ఇక ఏమి చెప్పుకుందును. దావీదు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు చెంత కూర్చొని అతడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో దావీదు పలికిన పదాలు, ఆ పదాల్లో ఉన్న భావాన్ని మనం గమనించగలిగితే, వాక్యం అంటా ఉంది కదా, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నోటి ద్వారా బయటికి వస్తుంది. దావీదు ప్రార్థనలో పలికిన ఈ పదాలలో, ఈ మాటల్లో నేనేం గమనించానంటే, కృతజ్ఞత. దావీదు గుండెల నిండా ఏముందంటే కృతజ్ఞత. కృతజ్ఞతతో ప్రార్థనలో ఈ మాటలు దేవుని దగ్గర పలుకుతూ ఉన్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, మనవి అనగా ప్రార్థన. ఇలాగు ప్రార్థన చేశాడు, ఇలాగు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. దావీదును దేవుడు ఎంతో హెచ్చించాడండి. దావీదును దేవుడు హెచ్చిస్తే, దావీదును దేవుడు దీవిస్తే, దావీదును దేవుడు ఘనపరిస్తే, దావీదు ఇదేదో నా సామర్థ్యము, నా బలము, నా తెలివి, నా జ్ఞానము, నేను కష్టపడ్డాను, ఈ మాటలు చెప్పటం లేదండి. ఏమంటున్నాడు? ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే అది నీవే. ఈ స్థితిలో నీవు నన్ను ఉంచడానికి, నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నా వైపు నుండి నేను ఆలోచన చేస్తే నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను. దావీదు తను తాను తగ్గించుకుంటున్నాడు. తన హృదయం అంతా కూడా దేవుడు తను దీవించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? ఇంతగా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఎంతగా హెచ్చించాడండి. 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మీరు 7వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మీరు గమనించండి. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులకు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరి ఎదుట, నీ శత్రువులందరిని నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేసి ఉన్నాను. 3 విషయాలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయండి. 1, మొదటిది, దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపులో, గొర్రెల దొడ్డిలో, గొర్రెల సాలల్లో దావీదు ఉన్నాడు.
యెషయా దైవజనుడు, సారీ, దావీదు తండ్రి అయిన యెషయా దైవజనుడైన సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అంటే ఆలోచించుకుని, ఆహా లేదు లేదు, కడసారి వాడు ఒకడున్నాడు, అతని పేరు దావీదు. ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు, గొర్రెలను కాస్తూ అరణ్యాలలో ఉన్నాడు. దావీదు అన్నలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, ఆర్మీలో ఉన్నారు. దావీదు ఎక్కడున్నాడంటే గొర్రెలను మేపుకుంటూ అరణ్యాల్లో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు, గొర్రెల శాలల్లో, గొర్రెల దొడ్డిలో ఉన్నాడండి. గొర్రెలు కాస్తున్నటువంటి వారు, వారి వస్త్రాలు బాగుంటాయా? అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, గొర్రెలు మేపుకుంటూ వెళుతూ ఉంటారు, గొర్రెల మందలను తోలుకుని వెళుతూ ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? మంచి వస్త్రాలు వేసుకుంటారా? కంటి నిండా నిద్ర ఉంటుందా చెప్పండి? పడుకోవడానికి మంచి ప్లేస్ ఉంటుందా వాళ్ళకి? వారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ గొర్రెల వాసన వస్తుంది మనకి. ఎక్కువ సమయం ఉండలేం వారి దగ్గర మనం. గొర్రెలతో తన జీవితం అయిపోయింది దావీదు జీవితం. అటువంటి గొర్రెల దొడ్డిలో, గొర్రెల శాలలో ఎక్కడో దీనుడుగా, దయానీయమైనటువంటి ఒక దీన స్థితిలో ఉన్న దావీదును అక్కడ నుండి తీశాడంట. ఏమంటున్నాడు దేవుడు? గొర్రెల శాలలో నుండి, గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. గొర్రెల దొడ్డిలో నుండి తీసి తన ప్రజలు, తన జనులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజల మీద అధిపతిగా చేశాడంట. దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? నేనంటాను, దావీదునే కాదు ఇక్కడున్న మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితులు కూడా దయనీయమైనటువంటివే, ఒకప్పుడు మనం కూడా దీనస్థితిలో ఉన్నవారమే, ఒకప్పుడు మనం కూడా చేయి విడువబడిన స్థితిలోనే, ఆర్థికంగా చితికిపోయిన స్థితిలోనే, ఆరోగ్యాన్ని కోల్పోయి మరణపు ఛాయల్లో, మరణపు ఆ నీడలో మనం బ్రతికినటువంటి వారమే. కన్నీళ్ల మధ్యన, అంగలార్పు, నిట్టూర్పుల మధ్యన మనం జీవించిన వారమే. దేవుడు అక్కడి నుండి మనను తీశాడు. దేవునికి స్తోత్ర. ఈరోజున ఒక మంచి స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఇచ్చాడా లేదా? ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, ఒక మంచి చేతి పనిని ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక మంచి ఆత్మీయ స్థితిని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, మందిరాన్ని ఇచ్చాడు. ఎక్కడో ఉన్న మనలను ఆయన తీసాడు. ఈరోజున ఒక మంచి స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. దైవజుడైన పౌలు గారు కూడా అంటాడు, నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప, కృప, కృప. గొర్రెల మధ్యన ఉన్న, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు తీసినట్లుగా మనల్ని కూడా తీశాడు. ఒక మంచి పొజిషన్ దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ మంచి స్థితిని బట్టి మన గుండెల నిండా ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి చెప్పండి? మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. అది దేవుడు మనకిచ్చాడని మనం కృతజ్ఞత కలిగి దేవుణ్ణి మనం స్తుతించాలి. ఒక వాహనాన్ని కలిగిన, ఒక గృహాన్ని కలిగిన, ఒక స్థలాన్ని, పొలాన్ని, ఒక అధికారాన్ని మనం కలిగి ఉన్న దేనిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. అది దేవుడు మనకిచ్చాడు. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, అధిపతిగా నియమించాను, అంత మాత్రమే కాదు, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరూ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేశాను. దావీదుకు దేవుడు తోడుగా ఉండి దావీదును దేవుడు నడిపించాడంట. దావీదు వెళుతున్న ప్రతి చోట అతని శత్రువులు అతని ఎదుట నిలవకుండున్నట్లుగా దేవుడు వారిని నిర్మూలం చేశాడు.
ఈరోజు నీకు ముందుగా ఎవరు వెళుతున్నారు చెప్పండి, ఎవరు వెళుతున్నారు నీకు ముందుగా? నీ దేవుడైన యెహోవా. కాబట్టి ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేకతలు, ఆటంకాలు, అడ్డులు అన్నీ కూడా నీ ఎదుట పాదపీఠంగా మార్చబడతా ఉన్నాయి. మనతో కూడా మన దేవుడు తోడై వస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం ఉదయకాలం ప్రార్థన చేయడానికి రమ్మన్నారండి. ఉదయకాలం ప్రార్థన చేయడానికి రమ్మంటే నేను వెళ్ళాను. వాళ్ళు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తూ దాని నిమిత్తమై వారు వెళుతూ ఉన్నారు. ప్రార్థన చేయించుకొని వెళదామని నాకు ఫోన్ చేశారు. సరే అని చెప్పి నేను కూడా రెడీ అయ్యి బైబిల్ తీసుకుని వెళ్ళాను. ఒక వాక్యాన్ని చదివి రెండు మాటలు చెప్పి ప్రార్థన చేశాను. అది క్రమం. ప్రార్థన చేసిన తర్వాత ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కూడా విశ్వాసే, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి. ప్రార్థన చేసి ఆమెను అన్న తర్వాత ఆయన నా వైపు కొంచెం నెమ్మదిగా చూశాను. అన్నాడు, పాస్టర్ గారండి, కొంచెం అక్కడ దాకా వెళ్ళి ఇటు రండి అన్నాడు. అక్కడ దాకా వెళ్ళి ఇటు రండి అన్నాడు. నాకు అర్థం కాల, అక్కడ దాకా వెళ్ళి రమ్మంటున్నాడు, అక్కడ ఏముందా అని నాకు అర్థం కాల. ఏంది నాయన అన్నాను. అంటే ఏం లేదు పాస్టర్ గారు, కొంచెం మీరు అక్కడ దాకా వెళ్ళి ఇటు రండి, అబ్బాయి వాళ్ళు వెళ్తారు అని అన్నాడు. అప్పుడు అర్థమైంది, అబ్బాయి వాళ్ళు వెళ్తారంటే అబ్బాయి వాళ్ళు వెళ్ళేదానికి నేను అబ్బాయి వాళ్ళకి ఎదురు రావాల. పాస్టర్గా నేనన్నాను, అది మన పద్ధతి కాదు కదండి. ప్రార్థన చేసాం, వాక్యం చదివాం, దేవుడు తోడుగా వస్తాడు. నేను ఎదురొస్తే ఏముందండి అంటే, లేదులే పాస్టర్ గారు, మీరు ఎదురొస్తే మంచిదంట, కొంచెం రండి అన్నాడు. నేనన్నాను, నేను ఎదురొస్తే పనులు జరగో, మనం వెళుతున్న మార్గంలో మనతో కూడా మనకు తోడుగా ఎవరు రావాలంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభు మనతో కూడా రావాలి. నువ్వు ఏ పని మీదైనా వెళ్ళు, నువ్వు వెళుతున్న పనిలో, నువ్వు చేస్తున్న ప్రయత్నం, నీతో ఎవరు రావాలి? దేవుడు నీతో రావాలి. దావీదు వెళ్ళిన చోటనెల్లా దావీదుకి దేవుడు తోడుగా వెళ్ళాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండటం ద్వారా దావీదు ఎదుట దావీదు శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నిర్మూలపరిచాడు. దావీదు ఎదుట వారు నిలవకుండానట్లుగా దేవుడు చేశాడు. నీ ముందు ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి. అవి నీ ఎదుట నీకు పాదపీఠంగా మారాలి అంటే నీతో ఎవరు రావాలి? నీ ప్రభువు నీతో కూడా రావాలి. హల్లెలూయా. చూడండి ఆ మాట, మీరు 7వ అధ్యాయం 8వ వచనంలో 2వ మాటకి మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు 9వ వచనం, నీవు పోవు చోట నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేశాడు. మనమేదో యుద్ధం చేస్తే కాదండి, దేవుడు మనతో ఉంటే ఘనకార్యాలు మనం చూడగలం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదుకు తోడుగా వెళ్ళిన దేవుడే మనకు కూడా తోడుగా వచ్చునుగాక. మనం వెళుతున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి కార్యములో మనతో మన దేవుడు, మన ప్రభు, మన యేసు నాథుడు మనతో కూడా ఉండునుగాక. దుష్టుడు కలిగించే ఆటంకాలన్నీ బంధించబడతాయి, అడ్డులన్నీ కూడా బంధించబడతాయి, వ్యతిరేకతలన్నీ కొట్టివేయబడతాయి. దుష్టుడు వాడు మనకు విరోధంగా చేసేటువంటి కొన్ని ప్రయత్నాలన్నింటినీ కూడా దేవుడు నిర్మూలన చేస్తాడు. నీవు పోవు చోటనెల్లా నేను నీకు తోడుగా ఉండి నీ ఎదుట నీ శత్రువులను నేను నిర్మూలన చేస్తానంటున్నాడు దేవుడు. గొర్రెల కాపులలో ఉన్న దావీదును తీసి తన జనులైన ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా పెట్టి దావీదుకు తోడుగా వెళ్ళి దావీదు శత్రువులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేశాడు. అక్కడితో ఆగలేదండి, ఏం చేశాడు? 3వదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం,
లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేశాను. సమాజంలో, సొసైటీలో, లోకములో ఘనులైనటువంటి వారికి కలిగే పేరు నేను నీకు ఇచ్చాను. నీకు ఒక మంచి గుర్తింపు, ఘనతను, ఖ్యాతిని దావీదునకు దేవుడు కలగ చేశాడు. ఎంత అంటే, కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఓ గుడ్డివాడు ప్రభు దగ్గర మొరపెట్టేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించయ్యా. ఎంత గుర్తింపు, ఎంత పేరు, ఎంత ఘనతను దావీదుకు దేవుడిచ్చాడండి. గొర్రెలు కాసుకునేటప్పుడు, గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు దావీదు అంటే ఎవరికి తెలుసు చెప్పండి? తన కుటుంబంలో తన తండ్రి కూడా అంతగా దావీదును గుర్తుపెట్టుకోలేదు. దైవజనుడు నొక్కి అడిగితే, ఆ ఒకడున్నాడు కడసారి వాడని అన్నాడు. అప్పటి వరకు దావీదు కూడా తండ్రి ఆలోచనలో తక్కువగా ఉన్నాడు. ఈ రోజున దావీదును దేవుడు ఎంత ఘనపరిచాడు. లోకములో ఘనులైనటువంటి వారికి కలిగే పేరు దావీదుకు దేవుడిచ్చాడు. ఈరోజున మనకు కూడా ఎంత గుర్తింపునిచ్చాడండి, ఎంత గౌరవాన్ని ఇచ్చాడు, ఎంత ఘనతనిచ్చాడు. వీటన్నిటిని బట్టి దావీదు గర్వించలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడంట? లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు? యెహోవా సన్నిధిని కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు? దేవుడు దీన స్థితిలో నుండి మనల్ని పైకి తీస్తే మనం ఎక్కడ కూర్చోవాలి? మనకు తోడుగా వచ్చి శత్రువులను మన ఎదుట ఆయన నిర్మూలం చేసి లోకములో ఘనులైన వారికి కలిగే పేరు మనకిచ్చి ఆయన మనను ఆశీర్వదిస్తే, సమాజంలో ఒక మంచి ఖ్యాతిని ఆయన మనకి కలిగిస్తే మనం ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలండి? దావీదు అంటున్నాడు, యెహోవా సన్నిధిలో కూర్చోండి. అక్కడ ఒక మాట మెన్షన్ చేశాడండి, దావీదు అనేటువంటి మాట కాదు. మీరు గమనిస్తే దావీదు రాజు, రాజు పొజిషన్లో ఉన్న దావీదు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. కాస్త దీవించబడితే, కాస్త ఆస్వాదించబడితే, కాస్త చిన్న ఉద్యోగం వస్తే, వ్యాపారంలో కాస్త దీవించబడితే దేవుని పాదాల దగ్గర కూర్చోలేనంత బిజీ అయిపోతున్నాం మనం. దేవుని మందిరానికి రాలేనంత అడావుడి మన జీవితంలో కనబడతా ఉంది. ఎంత విచారం! దేవుడు నిన్ను దీవించింది, దేవుడు నిన్ను ఆస్వాదించింది, నువ్వు ఆయనకు దగ్గరగా ఉంటావని, ఆయనకు దూరం అవుతావని కాదండి. దావీదు రాజు యెహోవా సన్నిధిని కూర్చున్నాడు. ఒక దేశంలో రాజు కంటే హై పొజిషన్ కలిగిన వారు ఇంకెవరైనా ఉంటారా చెప్పాలి? ఎవరైనా ఉంటారా? ఉన్నవారందరూ కూడా రాజు స్థానం నుండి క్రిందే. మంత్రులు కానీ, ఉప మంత్రులు కానీ, సైనాధిపతులు కానీ, సైనికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, దేశంలో ఉన్న ప్రజలు కానివ్వండి, వీరంతా కూడా రాజు స్థానం నుండి క్రింద ఉన్నవారే. అంటే అందరికంటే కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దావీదు రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తున్న ఒక రాజుగా ఆ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ పొజిషను నాకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. హల్లెలూయా. నేను ఆయన సన్నిధిని నేను విడిచిపెట్టకూడదు. దావీదు ఇంకో గొప్ప మాట కీర్తన ప్రారంభంలో అంటాడు కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చోకూడదు. దావీదు ఎంతో అనుభవంతో చెప్తా ఉన్నాడు, అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుంటే దాని వలన నీకు ప్రయోజనమేమీ లేదు.
భక్తిహీనుడు అయిపోతావు, భక్తిని కోల్పోతావు, ఆధ్యాత్మిక అనుభవాలను కోల్పోతావు, ప్రార్థన అనుభవాలు కోల్పోతావు, దేవునితో నీకున్న సహవాసాన్ని కోల్పోతావు. ఆ తర్వాత నీ హృదయంలో ఉన్న దైవికమైన సమాధానము, సంతోషం నువ్వు కోల్పోతావు. నువ్వు దేవునికి దూరమై నువ్వు చేయగలిగింది ఏది కూడా లేదండి, ఏమీ చేయలేము మనం. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, రాజు అంతటి వాడే ఎక్కడొచ్చి కూర్చున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. రాజు అంతటి వాడు, రాజు అయిన దావీదు మనకి చక్కగా సలహా ఇస్తా ఉన్నాడు. అపహాసుకులు కూర్చున్న చోటన మీరు కూర్చోమాకండి, ఒకవేళ మీరు దేవుడు మీకు సమయాన్ని ఇస్తే మీరు ఆయన పాదాల దగ్గర మీరు కూర్చోండి. మరియమ్మ గారి విషయంలో మార్తతో ప్రభు మాట్లాడుతూ ఏమన్నారు? మార్త నీవు అనేక పనులు పెట్టుకొని తొందరపడి విచారపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది? మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, అది ఆమె యుద్ధ నుండి ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఏంటి ఆ ఉత్తమమైనది? ఆమె ఆయన పాదాలు చెంత కూర్చుంది. ఎక్కడ కూర్చుంది చెప్పండి? యేసయ్య పాదాలు చెంత ఆమె కూర్చుంది. అది ఉత్తమమైనది, అది నీకు సమాధానాన్ని కలిగిస్తుంది, అది నీకు నిరీక్షణ కలిగిస్తుంది, నీ హృదయంలో సంతోషాన్ని కలిగిస్తుంది, నీ కుటుంబంలో సమాధానాన్ని కలిగిస్తుంది, నిన్ను దీవిస్తుంది, నీ కుటుంబాన్ని దీవిస్తుంది. ఉత్తమమైనది ఏంటంటే దేవుని పాదాలు చెంత కూర్చోవటం. దేవుని పాదాల దగ్గర కూర్చునే అనుభవం నిజంగా మనం కలిగి ఉండగలిగితే దానికి మించిన దేవుని ఆశీర్వాదం ఈ లోకంలో మరొకటి లేదండి. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని పాదాల దగ్గర మనకు కావలసినవన్నీ ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర మనం పొందగలమండి. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కొంతమంది రోగులు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారంట. ఆయన పాదాల దగ్గర పడవేయబడిన ప్రతి రోగిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు. స్తోత్ర. ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోగలిగితే నీకు కావలసిన స్వస్థత ఆయన పాదాల దగ్గర ఉంది. నువ్వు ఏ బలహీనత, ఏ జబ్బుతో బాధపడుతున్నావో దాని నుండి నువ్వు విడుదల పొందగలవు ఆయన పాదాల చెంత. ఆయన పాదాల చెంత సమాధానం ఉందండి. పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ ఆయన పాదాలు దగ్గర కన్నీరు విడిచి ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. ఆమెతో ప్రభు ఏమన్నాడు? అమ్మా, సమాధానము గలదానివయ్యి పొమ్ము. యేసయ్య పాదాలు చెంత సమాధానం. ఆమెతో ఇంకొక మాట కూడా ప్రభు అన్నాడు. ఏమన్నాడు? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. భూమి మీద మనిషి పాపాలు క్షమించబడే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది యేసు పాదాలే. మరొక ప్రదేశం, మరొక చోటు లేదు. భూమి ఈ కొన నుండి ఆ కొన వరకు నీవు, భూమి అంతా నువ్వు సంచరించిన నీ పాపాలు క్షమించబడే ఆ స్థలము నువ్వు ఎక్కడా కనుగొనలేవు. నీ పాప విముక్తి యేసు పాదాల చెంత, నీ పాపములకు క్షమాపణ యేసు పాదముల చెంత. ఆయన పాదముల చెంత నీవు నీ పాపముల నుండి విడుదల పొందగలవు, విమోచన పొందగలవు, శుద్ధీకరించబడగలవు. అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానము గలదనవయ్యి పొమ్ము. యేసు పాదాల దగ్గర నువ్వు కూర్చోగలిగితే, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోగలిగితే నీకు కావలసినవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర నువ్వు పొందుకోగలవు. రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దామా? ఎక్కడ కూర్చున్నాడు దావీదు? యెహోవా సన్నిధిని కూర్చుండి.
ఏం చేశాడు? ఇలాగున మనవి చేశాను, ఇలాగున మనవి చేశాను. దేవుని మందుల్లోకి వస్తే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, మనం చేస్తున్న పనుల కొరకు, వ్యాపారాల కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. మన కుటుంబ పరిస్థితులు, మన పిల్లల పరిస్థితులు, వారి భవిష్యత్తు దేవుని పాదాల దగ్గర పెట్టుకోవాలి. మనం నీ గోడంతా ఆయన పాదాల దగ్గర వెళ్ళపోసుకో, మనుషుల దగ్గర కాదు. మనుషుల దగ్గర కాదు మన బాధలు మనం చెప్పుకోవలసింది. ఒకవేళ ఈరోజు సానుభూతిగా నీ బాధ వినొచ్చు, కానీ ఏదో ఒక సమయంలో వారి వైపు నుండే ఎత్తిపోటు మాటలు కూడా రావచ్చు. వాటిని బట్టి నీ హృదయం గాయమవుతుంది. నీ బాధలు దేవుని దగ్గర చెప్పుకుంటే ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా నిన్ను ఎత్తిపొడిచేవాడు కాదు. ఆయన నీ మీద జాలి పడేవాడు, నీ మీద కనికెర పడేవాడు, తన వాత్సల్యతను నీ ఎడల కనపరిచేవాడు, నీకు చెయ్యందించేవాడు, నీ స్థితి నుండి లేవనెత్తేవాడు, నీ భుజం మీద చేయి వేసి నిన్ను వెనుతట్టి ధైర్యపరిచి నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపించేవాడు ఆయన. నీకు క్షేమము కలిగేటట్లుగా, నీ కుటుంబానికి సమాధానము కలిగేటట్లుగా ఆయన నిన్ను నడిపించగలిగిన వాడు ఆయన. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన సన్నిధిలో ఆయన్ని ఆశ్రయించు. నీవు ఆయన దగ్గరికి రా. దావీదు దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. ఆ మాటలు నిజంగా నాకు చాలా, ఆ ప్రార్థనలో, దావీదు ప్రార్థనలో ఎంత కృతజ్ఞత కనపడిందండి. ఏమంటున్నాడు? ఇంత నా ప్రభువా యెహోవా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఇంతగా నీవు నన్ను, నాతో కలిసి చెప్పండి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, మరొకసారి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు, ఇంకొకసారి, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. దావీదు ఎంత కృతజ్ఞత, ఇంతగా ఇంతగాయా, నేను ఎక్కడుండవలసిన వాడిని, నేను ఎక్కడున్నవాడిని, ఈరోజు నేను ఎక్కడున్నాను, నాతో కూడా నీవు తోడుగా రావడానికి నేను ఏ పాటి వాడినయ్యా. లోకములో ఘనులైనటువంటి వారికి కలిగే పేరు నువ్వు నాకు ఇచ్చావు, నేనెంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఇలా అన్నాడా చెప్పండి. దావీదు దేవుని దగ్గర తలదించుకుంటున్నాడు, తల వంచుకుంటున్నాడు. ఎంతటి వాడను, అసలు నేను ఎంతటి వాడనయ్యా. మనం ఎంతటి వారం చెప్పండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం తగిన వారమేనా చెప్పాలి, తగిన వారమేనా. దేవుడు నిన్ను నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనలో ఏ మంచితనం ఉంది, ఉందా? మంచి వారమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడా? మనం నీతిమంతులం అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా? మనం పరిశుద్ధులమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడా? ఏదో మనం సమాజంలో ఒక ఉన్నతమైన ఆ స్థానాన్ని, స్థితిని కలిగి ఉన్నవారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడా? కాదు కదా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి తగినది మన జీవితంలో ఏది కూడా లేదు, ఏ మంచి కూడా మనలో లేదు. అయినా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని, మనల్ని ప్రేమించి, మనకు దగ్గరగా వచ్చి ఆయన మనల్ని పైకి తీసాడు, మనకు తోడుగా వచ్చాడు, మంచి గుర్తింపు ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ఖ్యాతిని కలిగి చేశాడు. ఇంతగా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నా జీవితం ఏ పాటిది ప్రభువా అని దేవుని దగ్గర పలుకుతున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు అక్కడ. ఇంత హెచ్చుగా నా కుటుంబము ఏ పాటిది, నేనెంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది. ఇంకా ఏమంటున్నాడు? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, ఇంత
ఎంత దీవించావు, ఇదంతా కూడా నీ దృష్టిలో ఎలా ఉంది? కొంచెంగానే ఉంది. నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఇప్పటి వరకు దేవుని ద్వారా నీవు పొందుకున్నది, నువ్వు దీవించబడినది, నువ్వు ఆస్వాదించబడింది, దేవుడు నీకు ఇచ్చిన పేరు, ఖ్యాతి, ఇవన్నీ కూడా కొంచెమేనంట. ఇంకా దేవుడు ఎంతో నీకు ఇవ్వబోతున్నాడు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు దేవుడు నీ జీవితంలో చేసిందంతా కొంచెమే, ఒక 100%లో ఒక 10% నువ్వు పొందావు. ఇంకా దేవుడు నీ కొరకు 90 దాచిపెట్టాడు. ఇంకా ఉన్నతంగా దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీకే కాదండి, నీ పిల్లలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు, నీ పిల్లల పిల్లలకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. నిన్ను తగ్గించుకోగలిగితే నిన్నే కాదు, అక్కడ అన్న మాట నాకు ఎంత ఆశ్చర్యాన్ని కలగచేసిందో చూడండి. దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత, ఇప్పుడు కాదు భవిష్యత్తులో, బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు, దావీదా నిన్ను గూర్చి కాదు, నీ తరువాత నీ సంతానానికి కూడా నేను మేలు చేయబోతున్నాను, నీ సంతానమును కూడా నేను ఆస్వాదించబోతా ఉన్నాను. నిన్ను మాత్రమే కాదు ఈ సింహాసనంలో కూర్చుండబెట్టేది, నీ తరువాత నేను ఆ సింహాసనాన్ని నీ సంతానానికి నేను దాన్ని స్థిరపరుస్తాను. కొన్ని కుటుంబాలు, కొందరు జీవితాలను మనం చూస్తే తల్లిదండ్రులు అయాములో బాగానే ఉంటారండి. వారి కాలము గడిచిన తర్వాత వారి పిల్లలు వచ్చేసరికి పరిస్థితులన్నీ మారిపోతాయి. మన వాళ్ళు అంటారు కదా పెద్దలు, ఓళ్ళు బళ్ళు అవుతున్నాయి, బళ్ళు ఓళ్ళు అవుతున్నాయి అని. పరిస్థితులు మారిపోయి దయానీయమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల కాలంలో బాగానే ఉన్నారు, కానీ పిల్లల కాలం వచ్చేటప్పటికి చేయి చాచి ప్రాధేయపడి అడుక్కోవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దావీదు విషయంలో దేవుడు అంటున్నాడు, అలా కాదు, నీ సంతానమును కూడా నేను ఆస్వాదిస్తాను. నీవెలా సింహాసనం మీద కూర్చున్నావో ఆ సింహాసనాన్ని నీ కుటుంబం నిమిత్తమై, నీ సంతానం విషయమై దాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు. అంత గొప్ప దీవెన దావీదుకు దేవుడిస్తున్నాడు. హల్లెలూయా. దావీదుకే కాదు, ఆరాధనలో పాలుంది, ఆయన సన్నిధిలో కూర్చున్న మనకు. మనల్ని మనం తగ్గించుకోగలిగితే మనలనే కాదు మన పిల్లలను దేవుడు ఆస్వాదించబోతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన కుమారులు, కుమార్తెలను, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలను కూడా దేవుడు ఆస్వాదించబోతున్నాడండి. ఎంతమంది మా పిల్లలు ఆస్వాదించబడాలని కోరుకుంటున్నారు? సంతోషంగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒక తల్లిగా తండ్రిగా మనం ఏమనుకుంటాం? నేను పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు, నేను పడిన బాధలు వారు. మన వాళ్ళని ఇక్కడ పలకరించి అడిగితే అంటారు, అయ్యా నేను, మేము చిన్న చిన్న ఇళ్లలో ఎన్ని బాధలు పడ్డాము, కానీ ఈరోజున దేవుడు పిల్లలకి మంచి ఇల్లు ఇచ్చారు. మేము పడిన ఆ బాధలు మా పిల్లలు పడకూడదు, మేము పడిన కష్టాలు మా పిల్లలు ఆ కష్టాలు పడకూడదు. వారికి ఒక మంచి స్థితి, మంచి పొజిషన్, ఒక మంచి ఇల్లు, కాస్త ఆర్థికంగా ఆరోగ్యంగా వారు స్థిరపడాలి. మనం అనుకుంటే కాదు, దేవుడు అంటున్నాడు. దావీదుతో దేవుడు చెప్పాడంట. ఏమని చెప్పాడు? బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చావు. యెహోవా నా ప్రభువా, దావీదను నేను ఇక నీతో ఏమీ ఇంకేం చెప్పుకుంటాను, ఇంతగా నా జీవితంలో నీవు చేసావు, నా జీవితంలో చేసిన నీవు నా తర్వాత నా సంతానాన్ని కూడా చేస్తానన్నావు, ఇంక నేనేం చెప్పుకుందును నీ దగ్గర. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నిన్నే కాదు నీ పిల్లల పిల్లలను దేవుడు దీవించబోతున్నాడు. చూడండి 26వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడు,
మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. చివరి మాట చదివి ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 3:6 సొలొమోను ఇక్కడ తన తండ్రి అయిన దావీదును గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోను ఇలాగూ మనవి చేసిన, అందరూ కూడా మీరు బైబిల్ ఓపెన్ చేసి ఈ వచనాన్ని చూడండి. ఖచ్చితంగా నీ దాసుడునగు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగపరిచి ఏ దినమునున్నట్టు అతని సింహాసనం మీద అతన్ని కుమారుని కూర్చుండబెట్టి. చెప్పకూడదా? అతని సింహాసనం మీద అతని కుమారుని దేవుడు కూర్చుండబెట్టాడు. దావీదు ఏ స్థితి అయితే కలిగి ఉన్నాడో అదే స్థితిని, దానికి మించిన స్థితిని దేవుడు అతని కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడు. నిన్ను దీవించిన దేవుడు, నిన్ను దీవించిన దానికి రెట్టింపుగా నీ సంతానాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీ కుమారుల కుమారులను దేవుడు దీవించబోతా ఉన్నాడు. దావీదు కూర్చున్న సింహాసనములో అతని కుమారుడైన సొలొమోను కూర్చున్నాడు. సౌలు కూడా సింహాసనం మీద కూర్చున్నాడు. సౌలు తర్వాత సౌలు కుమారుడు యోనాతను ఆ సింహాసనం మీద కూర్చున్నాడా? లేదండి. సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడు. దావీదు ఎడల దేవుడు తన కృపను స్థిరపరిచాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్కటే, దావీదులో కృతజ్ఞత, తగ్గింపు దేవుడు చూశాడు. దేవుడు మనల్ని దీవిస్తున్న కొలది మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి, ఆయన ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండగలిగితే మనల్ని దీవించి మన పిల్లలను, వారి పిల్లలను దేవుడు దీవించి స్థిరపరుస్తాడు, ఆస్వాదిస్తాడు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ఎక్కడ వారు అక్కడ కొద్ది సమయం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఇంతగా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. ఎక్కడో గొర్రెల శాలలో, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసావు కదా తండ్రి. నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడనయ్యా. దావీదు అంటా ఉన్నాడు, నా జీవితం ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది. అయ్యో నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిది నాయన. అక్కడ నుండి నన్ను తీసి నీ జనులకు, ఇశ్రాయేలులకు అధిపతిగా చేసావు. నేను వెళుతున్న ప్రతి చోట నీవు నాకు తోడుగా వచ్చి నా ఎదుట శత్రువులు నీవు నిర్మూలన చేసావు. లోకములో ఘనులైనటువంటి వారికి కలిగే పేరు నాకు ఇచ్చావు. ఇంతగా నీవు నన్ను దీవించావే, ఇంతగా నీవు నన్ను ఆస్వాదించావే. నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడను తండ్రి. నా కుటుంబం ఏ పాటిది ప్రభువా. ఇంతగా నీవు నన్ను ప్రేమించావయ్యా, ఇంతగా నీవు నన్ను ప్రేమించావు తండ్రి. ఇంతగా నన్ను నీవు దీవించావు నాయన, ఇంతగా నన్ను నీవు హెచ్చించావు. ఇంత మాత్రమే కాదు కదా, బహుతరముల తరువాత నీ దాసుడునైన నా సంతానానికి మీరు చేయబోతున్న దానిని మీరు తెలియచేశారు. నా కుటుంబాన్ని, నా బిడ్డలను మీరు స్థిరపరుస్తానన్నారు. దావీదు తనంతరం, దావీదు కుమారుడైన సొలొమోను అతని సింహాసనంలో కూర్చోబెట్టారయ్యా. నా తర్వాత నా కుటుంబము చెదిరిపోకూడదు ప్రభువా, నా బిడ్డలు చెదిరిపోకూడదు నాయన. నా మీద నీవు చూపిన కృప నా కుటుంబం మీద మీరు నిలబడి నాయన, నా బిడ్డల మీద కృప నిలిచి ఉండాలి నాయన. అందరం ఒకసారి మనం చేతులెత్తి ప్రభుని అడుగుదామా, దావీదు వలె ప్రభువా నా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
నాకు ఇచ్చిన సంతానాన్ని జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి నాయనా. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకో, జ్ఞాపకం చేసుకో ప్రియులారా, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకో. దావీదు తర్వాత దావీదు సింహాసనంలో అతని కుమారుని దేవుడు కూర్చోబెట్టి ఆ సింహాసనాన్ని స్థిరపరిచాడు. నీ తర్వాత నీ కుటుంబము విడువబడిన స్థితిలో ఉండకూడదు, నీ బిడ్డలు విడువబడిన స్థితిలో ఉండకూడదు. నిన్ను దీవించిన దేవుడు నీ తర్వాత నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుడు దీవించాలి. ఒక్క నిమిషం నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకో. దేవుని చేతులకు వారిని అప్పగించు, నీ కుమారులను దేవుని చేతికి అప్పగించు, నీ కుమార్తెలను దేవుని చేతికి అప్పగించు. దేవుడు తన బాహువును చాపి నీ బిడ్డలను ఆయన పట్టుకునేటట్లుగా, నీ బిడ్డలను ఆయన దీవించున్నట్లుగా, ఆయన ఆశీర్వదించున్నట్లుగా, కృప చూపున ఆయన కృప నీ బిడ్డల మీద నిలిచి ఉండునట్లుగా కృప చూపని నాయన. తండ్రి 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 కృప చూపండి ప్రభువా. ఒక్క నిమిషం మొరపెట్టండి ప్రభు దగ్గర. ప్రభు ప్రభు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు, జ్ఞాపకం చేసుకుంది నాయన. ఆయన ఆత్మ మనల్ని తాకుతా ఉంది, అభిషేకం మనల్ని తాకుతా ఉంది. ఆమేన్. ఈ క్షణమున నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డలకు ఒక కాపుదలుగా మారబోతా ఉంది, నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా మారబోతా ఉంది, నీ పిల్లలకు క్షేమాన్ని కలగ చేయబోతా ఉంది, వారి అడుగులను స్థిరపరచబోతా ఉంది. ఆమేన్. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు చేస్తున్న ప్రార్థన అది నీ బిడ్డలకు దీవెనగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. కృప చూపండి నాయనా, కృప చూపండి ప్రభువా తండ్రి దేవా, కృప చూపండి నాయనా. Hallelujah, 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 hallelujah. సూత్రమయా తండ్రి, జ్ఞాపకం చేసుకుని నాయనా, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యాదివారపు మొదటి ఆరాధనలో నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల్లో ఫలభరితంగా చేయండి. దావీదు వలె మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో కూర్చొని ప్రార్థించేవారంగా ఉన్నట్లుగా మమ్మల్ని బలపరచండి. కృతజ్ఞత కలిగి మేము మిమ్మల్ని సేవించే అనుభవం మాకు నేర్పించండి. మీ పాదాలను ఆశ్రయించే కృప మాకు ఇవ్వండి. మందిరంలో నాయన మీ పాదాలు సమీపించి విన్న వాక్యాన్ని బట్టి హృదయాలు కుమ్మరించి ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు దీవించి బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నామో తండ్రి చెప్దాం. ఆమేన్. ఇది నన్ను ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి అందరము చేతులే తీసేకి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మనం ప్రభు బల్లారా